హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? సండే స్కూల్ వెళ్ళామా? నాతో వస్తారా? నేను మమ్మల్ని చూసి చాలా రోజులైంది. నాతో వస్తారా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. సరే, సాంగ్ పాడుకుందామా? ఏం పాడడం? మా చిన్ని చిన్ని బాలలం చిన్నారి బల్లలా పాడుకున్నామా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. సిద్ధంగా నేను చేస్తామా? పాడమా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. చాలా
కాడా అక్కులు అన్నిలు ఎప్పుడు అట్ట వెడ్డి చూడమా ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ హలో పిల్లలు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే మనందరం యాక్టివిటీ చేద్దామా సరే నాతో పాటు యాక్టివిటీ చేయాలంటే మీకు ఏం కావాలో తెలుసా ఒక జారు ఆ జార్లో కొంచెం వాటర్ ఇంకా ఒక ఎగ్ ఇంకా ఒక కొంచెం సాల్ట్ ఓకేనా సరే ఈ జార్ ఏమనుకున్నారు ఈ లోకంలోని పాపం ఉంటుంది కదా చాలా పాపాలు ఉంటాయి కదా అయితే ఈ జార్ అంతా పాపంకి సాదృశ్యం అన్నమాట జార్లో ఉన్న వాటర్ అంతా నెక్స్ట్ ఈ ఎగ్ ఏమో ఒక పాపం చేసిన వ్యక్తి అండ్ నెక్స్ట్ సాల్ట్ ఏంటి సాల్ట్ మనమే మనకి దేవుడు చెప్పారు కదా ఈ లోకంనకు మీరు ఏమైనారు ఉప్పై ఉన్నారు అయితే యాక్టివిటీ స్టార్ట్ చేద్దామా ఈ జార్ ఏంటి పాపం అని చెప్పాను కదా అయితే ఈ జార్లో మనం ఏం చేద్దామంటే ఎగ్ వేద్దాం ఎగ్ ఏం చెప్పాను పాపం చేసిన వ్యక్తి అయితే ఈ జార్లోని ఎగ్ వేస్తున్నాను ఏమవుతుందో చూడండి ఓకేనా సరే ఏమైంది జార్లో ఏమైంది ఎగ్ మునిగిపోయింది కదా జార్ ఏంటని చెప్పాను ఈ లోకమైన పాపము ఈ జార్లో ఎగ్ వేసినప్పుడు ఏమైంది ఎగ్ మునిగిపోయింది అంటే ఈ పాపంలోని ఒక వ్యక్తి మునిగితే ఏమవుతుంది ఫుల్గా అడుక్కి వెళ్ళిపోతారనమాట చాలా లోతుగా పాపంలోనికి చాలా లోతుగా కూరికిపోతారు అయితే నెక్స్ట్ సాల్ట్ వేద్దాం మనం ఏమై ఉన్నాం లోకానికి ఉప్పై ఉన్నాం కదా అయితే ఈ పాపంలో ఉన్న వ్యక్తిని మనం ఎలా బయట తీసుకొని రాగలమో చూద్దామా సరే పిల్లలు చూసారా గుడ్డేమైందో ఫస్ట్ మనం వేసినప్పుడు గుడ్డేమైంది లాస్ట్కి అడుగు కెలిపింది కదా సాల్టేగానే ఏమైంది పైకి తేలింది అలాగే ఈ గుడ్డు దేనికి సాదృశ్యం అని చెప్పాను పాపం చేసిన వ్యక్తి అయితే పాపం చేసిన వ్యక్తి పాపంలోని పడిపోయినప్పుడు ఏమయ్యారు ఇంకా లోతుకి వెళ్ళిపోయారు అయితే మనం ఎప్పుడైతే ఉప్పు వేసామో ఉప్పు మనం కదా మనం లోకానికి ఉప్పు అయినాం కాబట్టి మనం ఏం చేసాము ఉప్పేయగానే ఎగ్గేమైంది పైకి వచ్చింది మనం ఉప్పుగా ఎలాగుండగలము దేవుని సువార్త మనం ప్రకటించడం ద్వారా ఇంకా మనం దేవుని ప్రేమను పాపంలో ఉన్న వ్యక్తికి చూపించడం ద్వారా మనం పాపంలో ఉన్న వ్యక్తిని పాపంలో నుంచి బయటికి తేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట అయితే మనం ఇప్పుడు అందరం వాక్యం నేర్చుకుందామా లేదా సరే అందరూ బైబిల్స్ తెచ్చుకోండి వెళ్ళి ఎవరి బైబిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి సరే వాక్యం నేర్చుకుందామా అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి మత్తయి సువార్త 5:13 నానకాలు చెప్పండి అందరూ ఓకేనా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మళ్ళీ ఇంకోసారి చెప్తాను నానకలు చెప్పండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు సరే అందరూ నేర్చుకున్నారా వాక్యం ఎంతమందికి వచ్చిందా అయితే వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే మీ పక్కన మీ పేరెంట్స్ ఉంటారు కదా మీ పేరెంట్స్ కానీ మీ అక్కలకి కానీ మీ అన్నయ్యలకి కానీ ఎవరొక్కరికి అప్పచెప్పాలి ఓకేనా ఇంకొకసారి రిఫరెన్స్ చెప్తున్నాను చూడండి మత్తయి సువార్త 5:13
పదమూడవ వచనం. ఓకేనా? అందరూ అప్పచెప్పాలి వాక్యం. వావ్, అంటే వడ్డి చాలా బాగున్నావు కదా, మీరు చేస్తారా? నేను చేశాను, చూసారా? మనము లోకానికి ఎంపు ఎంపు సాన్. ఓకే, ఇప్పుడు స్టోరీ విన్నామా? అందరూ రెడీయా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్. అయితే ఇంతవరకు మీరు చక్కగా పాటలన్నీ పాడారు కదా, యాకింగ్ సాంగ్ అన్నీ చేశారు కదా. అయితే మన మధ్య ఇంకొంచెం సమయం ఉండగా మనం ఏం చేద్దామంటే స్టోరీ విందాం. మనం స్టోరీ విందామా? స్టోరీ విన్నప్పుడు ఏం చేయాలి? అందరూనా జాగ్రత్తగా కూర్చొని అటు ఇటు చూడకుండా, ఇంకా అటు ఇటు పరిగెట్టకుండా జాగ్రత్తగా స్టోరీ ఏం చేయాలి? వినాలి. ఓకేనా? అయితే బైబిల్ గ్రంథంలోని ఒక ప్రజలు ఉన్నారన్నమాట. ఏ ప్రజలు? ఇస్రాయేల్ ప్రజలు. ఇస్రాయేల్ ప్రజలంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. దేవునికి ఇస్రాయేల్ ప్రజలంటే చాలా ఇష్టం. అయితే ఇస్రాయేల్ ప్రజలంటే చాలా ఇష్టం కాబట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్తాడంటే ఒక ప్రామిస్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక ప్రామిస్, వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఎవరికి? ఇస్రాయేల్ ప్రజలకి. ఏమని చెప్తాడంటే మీరు వెళ్ళి కనాను దేశాన్ని ఆక్రమించుకోండి అని చెప్తాడు. అంటే ఆక్రమించుకోవడం అంటే ఏంటి? వాళ్ళ దేశాన్ని తీసుకోవడం అనమాట. ఇస్రాయేల్ ప్రజలకి దేవుడేం చెప్తాడు? మీరు వెళ్ళి కనాను దేశాన్ని తీసుకోండి అని చెప్తాడు అనమాట. అయితే చెప్పినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు చాలామంది ఉంటారు కదా, చాలామంది ఇస్రాయేల్ ప్రజలు చాలా లక్షల్లో ప్రజలు ఉంటారనమాట, లక్షల్లో జనం ఉంటారనమాట. అయితే మరి అంతమంది ఒకేసారి వెళ్ళకూడదు కదా స్టార్టింగ్లో. అందుకే దేవుడేం చెప్తాడంటే 12 మందిని పంపించమంటాడు. ఎంతమందిని? 12 మందిని పంపించమంటాడు. ఎక్కడికి? కనాన దేశానికి. అయితే మీ అందరికీ తెలుసు కదా మనకి 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. మీ అందరికీ వచ్చు కదా 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల నుంచి ఒక్కొక్క మనిషిని దేవుడు ఏం చేస్తాడు? కనాన దేశానికి పంపిస్తాడనమాట. ఎందుకు పంపిస్తాడంటే ఇప్పుడు మరి ఆ దేశానికి వెళ్ళాలా? ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలా? ఆ దేశాన్ని తీసుకోవాలంటే ఆ దేశం ఎలా ఉంటుందో ఏం చేయాలి మనకి తెలియాలి కదా. ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశంలో ఆ జనం ఎలా ఉంటారు, ఆ దేశంలో ఏం తింటారు, ఆ దేశంలో ఏం తాగుతారు, ఆ దేశంలో జనం ఎలా ఉంటారు, అవన్నీ మనకు తెలియాలా వద్దా? అవన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి? ముందు కొంతమంది వెళ్ళి ఏం చేయాలి? ఆ దేశాన్ని చూడాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? 12 మందిని దేవుడు ఆ దేశానికి పంపిస్తాడనమాట. అయితే ఆ 12 మంది ఏం చేస్తారంటే ఆ కనాన దేశానికి వెళ్తారనమాట. అయితే కనాన దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 40 డేస్ ఆ దేశం మొత్తం తిరుగుతారనమాట. ఆ దేశంలో మొత్తం తిరిగి 40 డేస్ ఆ మొత్తం తిరిగి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, సమస్తం మొత్తం అన్నీ చూస్తారనమాట. 40 డేస్ మొత్తం తిరిగి అన్నీ చూస్తారనమాట. చూసి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే మళ్ళీ వాళ్ళ దేశానికి వస్తారనమాట, మళ్ళీ వాళ్ళ స్థలానికి వస్తారు. వచ్చినప్పుడు అయితే మరి ప్రజలందరూ ఉన్నారు కదా, ప్రజలందరూ అడుగుతారనమాట, మీ 12 మంది వెళ్ళారు కదా, మీ 12 మందిలో మీరు అక్కడ ఏం చూశారు, మీరు అక్కడ ఏం గ్రహించారు అని అడుగుతారనమాట. అడిగినప్పుడు 12 మందిలోని 10 మంది ఏం చెప్తారంటే ఆ దేశం చాలా మంచి దేశం, ఆ దేశంలో మంచి మంచి చెట్లు ఉన్నాయి, ఆ దేశంలో మంచి భూమి ఉంది, ఆ దేశంలో అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారనమాట. ఏ దేశం అంటారు? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం చాలా మంచిదనమాట. అయితే అలాంటి దేశం అని చెప్పి ఈ 10 మంది చెప్తారు. కానీ ఈ 10 మంది ఇంకో మాట కూడా చెప్తారు. ఏం చెప్తారంటే అక్కడ ప్రజలు చాలా బలవంతులు అని చెప్తారు. ఏమని చెప్తారు? అక్కడ ప్రజలు చాలా బలవంతులు అనమాట. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమని వాగ్దానం చేశాడు? వాళ్ళ దేశాన్ని వెళ్ళి ఆక్రమించుకోండి, తీసుకోండి అని వాగ్దానం చేశాడు. మరి అక్కడ ప్రజలు బలవంతులైనప్పుడు మరి వీళ్ళు వెళ్ళి ఆక్రమించుకోగలరా, వీళ్ళు తీసుకోగలరా? లేరు కదా. కాబట్టి ఆ 10 మంది ఏం చెప్తారంటే మనకి దేవుడు చెప్పాడు కానీ అక్కడ ఉన్న జనము ఎలాంటి వారు? చాలా బలమైన వారు. మనం వారిని ఏం చేయలేము? జయించలేము. మనం వారిని ఓడించలేము. మనం వారిని ఏమి చేయలేము. మనం ఏమవుతాం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే? చనిపోతాం. కాబట్టి మనము ఆ దేశానికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి 10 మంది చెప్తారనమాట. మొత్తం ఎంతమంది వెళ్ళారు ఆ దేశానికి చూడడానికి? 12 మంది వెళ్ళారా? 12 మందిలో ఎంతమంది చెప్పారు ఇలాగా నెగిటివ్గా, అంటే మనం ఆ దేశానికి వెళ్తే ఓడిపోతామని ఎంతమంది చెప్పారు? 10 మంది చెప్పారు. అయితే ఇంకెంతమంది ఉన్నారు? 2 ఉన్నారనమాట. ఒకరు కాలేబు. ఎవరు? కాలేబు. రెండోది ఎవరు? యెహోషువ. అయితే వీళ్ళిద్దరు మాత్రం ఏం చెప్తారంటే
ఆ దేశములో ఆ దేశంకి మనం వెళ్తాం. ఆ దేశం మీద యెహోవా మనకి ఏం చేస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్తాడనమాట. అయితే ఆ ప్రజలందరూ యెహోషువా మాట, కాలేబ్ మాట నమ్మరనమాట. ఎందుకు నమ్మరు? ఇప్పుడు ఇద్దరు మాట నమ్ముతారా, 10 మంది మాట నమ్ముతారా? మామూలుగా అయితే 10 మంది కదా ఎక్కువ మంది, కాబట్టి జనమందరూ ఏం చేస్తారంటే ఆ 10 మంది మాటే నమ్ముతారనమాట. యెహోషువా మాట, కాలేబ్ మాట ఎవరు నమ్మరనమాట. యెహోషువా కాలేబ్ చెప్తారు. ఏం చెప్తారంటే ఆ దేశానికి వెళ్తే దేవుడు మనకి ఏం చేస్తారు, విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు, మన దేవుడిని మనం నమ్మి ఆ దేశానికి వెళ్ళాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, ఇలా వాళ్ళని చెప్తారనమాట. అయినా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాట నమ్మకుండా ఈ ఎవరైతే 10 మంది చెప్పారో వాళ్ళ మాటే నమ్ముతారనమాట. అయితే దేవుడు ఇదంతా చూస్తున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి దేవుడు ఏం చెప్తాడంటే, యెహోషువా కాలేబు తప్ప ఎవరు కూడా ఆ దేశంలోకి వెళ్ళరు అని చెప్తారనమాట. దేవుడు ఏం చెప్తారు, యెహోషువా కాలేబు తప్ప ఎవరు కూడా ఆ దేశంలోకి వెళ్ళరు అని చెప్తారు. అయితే దేవుడు చెప్పినట్టే యెహోషువా కాలేబు మాత్రమే ఆ దేశానికి వెళ్తారనమాట. మీకు ముందు చెప్పానా, ఆ దేశం చాలా మంచి దేశం అనమాట. ఆ దేశంలో చాలా మంచి ఉంటాయి. చెప్పాను కదా, పాలు తేనెలు ప్రవహించే దేశము. అలాంటి మంచి దేశంలోకి ఎవరు వెళ్ళారు? ఇప్పుడు యెహోషువా కాలేబు మాత్రమే వెళ్ళారు. ఆ పది మంది ఏం చేయలేదు, వెళ్ళలేదు. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆ 10 మంది చెప్పింది అబద్ధమా? అబద్ధమా నిజమా? 10 మంది చెప్పింది, ఆ 10 మంది చెప్పింది నిజమే. వాళ్ళేం అబద్ధం చెప్పలేదు. అక్కడున్న జనం ఎలాంటి వారు? నిజంగా బలమైన వారే. అక్కడున్న జనంతో యుద్ధం చేయడం అంతా చాలా కష్టమే. వాళ్ళు చెప్పిందంతా నిజమే. కానీ వాళ్ళు ఏం చేయలేదు, దేవుడి మీద ఏం చేయలేదు, వాళ్ళు నమ్మకం ఉంచలేదు అనమాట. దేవుడు నమ్మకుండా వాళ్ళు ఏం చేశారు, దేవుడు నమ్మకుండా వాళ్ళు ఆ జనాన్ని చూసి భయపడిపోయి దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క దేశంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు, వెళ్ళలేకపోయారు. మనకు కూడా లైఫ్లో చాలా కష్టాలు వస్తాయన్నమాట. చాలా అంటే చాలా కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనం అయ్యో నేను వీటిని ఎలా జయించాలి, వీటిని నేను ఎలా ఫైట్ చేయాలి అని మనం చాలాసార్లు బాధపడతామన్నమాట. అయితే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలి. యెహోషువా కాలేబు ఇద్దరు నమ్మకం ఉంచారు దేవుడి మీద. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇస్తారు అని చెప్పి నమ్మకం ఉంచారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ దేశంలోకి వెళ్ళారు. అలాగే మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనకి చాలా వాగ్దానాలు చేశాడా? చాలా. బైబిల్లో మనకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాలన్నీ మనం ఏం చేయాలి, నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తాడు అని నమ్మినప్పుడు ఆ వాగ్దానాలు ఏం చేస్తాం, మనం కూడా యెహోషువా కాలేబులాగా ఆ వాగ్దానాలు మనం కూడా ఏం చేస్తాం, మన జీవితంలో పొందుకుంటాం. అయితే పిల్లలు ఇప్పటిదాకా మీ స్టోరీ నేర్చుకున్నారు కదా, అయితే ఇప్పుడు మనం వాకింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు దాకా స్టోరీ ఎలా అయితే జాగ్రత్తగా విన్నారో వాకింగ్ కూడా అలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. నేను చెప్తాను, నా వెనకాల మీరు కూడా చెప్పండి. మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. మార్కు సువార్త 9:23. అయితే పిల్లలు వాక్యం మీరు నేర్చుకున్నారా? చిన్న వాక్యమే కదా, అందరూ త్వరగా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మీ అందరూ వాక్యం నేర్చుకున్నారు కదా, వాక్యంలో ఏముంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఏంటి, సాధ్యం అనమాట. అయితే యెహోషువా కాలేబు ఏం చేశారు, దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడని వాళ్ళు ఏం చేశారు, నమ్మారు కదా. ఆ 10 మంది నమ్మలేదు. ఆ 10 మంది మాట నమ్మి చాలామంది ఇస్రాయేల్ ప్రజలు, ఎక్కువ మంది ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏం చేయలేదు, దేవుని మాట నమ్మలేదు. కానీ యెహోషువా కాలేబు మాత్రం ఏం చేశారు, దేవుని మాట నమ్మారు. నమ్మారు కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేశారు, యెహోషువా కాలేబు కనాన దేశంలోకి ప్రవేశించారు. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన ఎవరైనప్పటికీ కానీ వాళ్ళు మన మాట, అదే దేవుని మాట నమ్మలేనప్పటికీ, వాళ్ళు మనకి నెగిటివ్గా చెప్తున్నప్పటికీ మనం మాత్రం నమ్మాలన్నమాట దేవుని మాట. నమ్మితే మనకి ఏంటి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. సరే పిల్లలు, ఇప్పటిదాకా మీరు స్టోరీ విన్నారు, వాకింగ్ నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చక్కగా మోకాలు వేసుకుని అందరూ ప్రార్థన చేయాలన్నమాట.
మహాపరిశుద్ర యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభారాజ పిల్లలతో చక్కగా కలిసి ప్రభారాజ నీ యొక్క నామాన్ని కనపరచడానికి నువ్వు ఇచ్చిన భాగ్యం కొరకు నీకు వందనాలు నాయన. అయితే ప్రభారాజ మేము నేర్చుకున్నాము నాయన ఈరోజు కథ ప్రభువా. అవును ప్రభారాజ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. అలాగే ప్రభా మా జీవితాల్లో మాకు వస్తున్న ప్రతి ప్రభారాజ ప్రతి కష్టాల్లో సమస్యల్లో బాధల్లో ప్రభా నీ మాట నమ్మి నీ మాట యొక్క ఆ యొక్క విశ్వాసం ఉంచి ప్రభా మా జీవితాల్లో ప్రభారాజ మేము విజయం పొందడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు నీ కృప మాకు తోడుగా ఉంచారు, నీకు వందనాలు. యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అంధకార శక్తులు నాశనం, ప్రభు రక్తమే జయం, ఆమేన్. అనియా చాలా బాగా చెప్తూ కదా అన్నారు, ఉన్నారా ఉన్నారా, అందరికీ థ్యాంక్ యూ. యేసయ్యా నువ్వు చాలా దేవుడు, నువ్వు సండే స్కూల్లో తీసుకొచ్చావు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్, నేను మళ్ళీ సండే స్కూల్లో వస్తాము. మై ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ సండే స్కూల్కి త్వరగా రావాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. యేసు నామములో అనుజుకున్నాను తండ్రి, ఆమేన్. బాయ్ పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, బాయ్ 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 బాయ్.